ఎంన్యూస్కి స్వాగతం. నా పేరు యామిని. బీసీల ఆరాధ్య దైవమైన జ్యోతిరావు పూలే 130 వర్ధంతిని పురస్కరించుకొని మండపేట నియోజకవర్గ బీసీ హక్కుల సాధనా సమితి అధ్యక్షులు కోట వీర వెంకట నరసింహారావు తమ సంస్థ సభ్యులతో కలిసి జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తూర్పు గోదావరి జిల్లా మండపేట పట్టణంలో బీసీల ఆరాధ్య దైవమైన మహాత్మా జ్యోతిరావు పూలే 130వ వర్ధంతిని పురస్కరించుకుని బీసీ హక్కుల సాధన సమితి మండపేట నియోజకవర్గ అధ్యక్షులు కోట వీర వెంకట నరసింహారావు తమ సంస్థ మండపేట మండల అధ్యక్షులు చప్పిడి నాగు, నియోజకవర్గ సెక్రటరీ కోశెట్టి రాంబాబు, మండల ఉపాధ్యక్షులు బండారు మునిరాజు, ఆర్తమూరు గ్రామ అధ్యక్షులు పిల్లి అప్పారావు, జాయింట్ సెక్రటరీ దమ్ము శ్రీనులతో కలిసి మండపేట పెద్ద కాలువ వంతెన వద్ద ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ బీసీల సంక్షేమానికి, అభివృద్ధికి విశేష కృషి చేసిన జ్యోతిరావు పూలే గారికి మార్గనిర్దేశంలో తమ బీసీ హక్కుల సాధనా సమితి ద్వారా తమ వంతు కృషి చేస్తామన్నారు. జ్యోతిరావు పూలే 130 పద్ధతి సందర్భంగా మా బీసీ హక్కుల సాధన సమితి సభ్యులందరం కలిసి దీనికి ఇక్కడ ఘననివాళులు అర్పించాం. ఈ జ్యోతిరావు పూలే గారు ఆశయాలతో మా యొక్క సంఘం ముందు చాలా కార్యక్రమాలు చేపట్టి ఆయన ఆశయాలకు అనుగుణంగా మేము ముందుకు సాగుతామని, అలాగే బడుగు బలహీన వర్గాలకి ఆయన చేసిన ఎన్నో సేవల్ని గుర్తించి ఆయనలాగే మేము కూడా ఆయన బాటలోనే ప్రయాణించి బడుగు బలహీన వర్గాలకి అందుబాటులో ఉండి వాళ్ళకి తగిన సహాయాలు సహకారాలు అందిస్తామని, అలాగే జ్యోతిరావు పూలే ఆశయాలని ఈ యొక్క మా సంఘం తరఫున నిలబెడతామని తెలియజేస్తాం. ఈరోజు మండపేటలో మా బీసీ హక్కుల సాధన సమితి తరఫున సంఘం తరఫున 130వ మా జ్యోతిరావు పూలే గారు వర్ధంతి తెలుపుతూ నివాళులు తెలుపుతూ ఈరోజు మా సంఘం తరపున చాలా సేవలు జరుపుతున్నామండి. ఈరోజు మా బీసీ నాయకుడు జ్యోతిరావు పూలే గారు మా బీసీల పట్ల ఎంతో సహకరించి ఎంతో మేలు చేయడం, అలా బలి తరఫున చాలా వెనకబడుకున్న వాళ్ళని తీసుకురావడం ఇలా చేయాలండి. ఈరోజు ఆయన ఆశయాలు కూడా మేము బీసీ యొక్క సాధన నడుస్తామని చెప్పి, అలాగే ఆయన ఎంతమందికి అయితే ఎలా చేయడో అలా బీసీలు కూడా అందుబాటులో ఉండి ఆ బీసీల హక్కుల వరకు బీసీల కొరకు పోరాడతామని చెప్పి ఎన్నుకుంటామని చెప్పి ఈరోజు బీసీ నాయకుడు జ్యోతిరావు పూలే గారు ఆశయాల వరకు కూడా మేము కూడా ఆయన ప్రత్యేక ఆయన బాటలో నడుపుతామని చెప్పి. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.